హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఇంతకుముందు ప్రాబ్లం ఒకటి కాంట్రాక్ట్ అకౌంట్ చేయించాను కదా, ఈరోజు ఇంకో ప్రాబ్లం చూద్దాం. కొంచెము ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. బై ది వే, ఇది 2021 ఉస్మాన్ యూనివర్సిటీ బీకామ్ పేపర్లోంచి తీసుకున్న ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అంత పెద్ద కష్టమేం కాదు. కొంచెం ట్విస్ట్లు ఉన్నాయి, ఆ ట్విస్ట్లు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీకు క్లియర్గా ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసి వర్కౌట్ ఆల్రెడీ చేసి పెట్టాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రాబ్లం ముందు ఏమన్నాడంటే, ఇక్కడ ప్రిపేర్ ది కాంట్రాక్ట్ అకౌంట్, కాంట్రాక్టీస్ అకౌంట్ అన్నాడు. కాంట్రాక్ట్ అకౌంట్ తెలుసు, కాంట్రాక్టీ అకౌంట్ అంటే కన్సైనీ అకౌంట్ ఉంటుంది, అట్లనే కాంట్రాక్టీ అకౌంట్ కూడా చాలా సింపుల్, ఏం లేదు, కష్టమేం లేదు. మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం కాంట్రాక్ట్ అకౌంట్లోకి ఎక్కించాలా, డెబిట్ సైడా క్రెడిట్ సైడా. ఒకసారి గుర్తు చేసుకోండి, కాంట్రాక్ట్ అకౌంట్లో ఏం రాస్తాం, డెబిట్ సైడ్లో ఏం రాస్తాం, క్రెడిట్ సైడ్లో ఏం రాస్తాం. డెబిట్ సైడ్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్రెడిట్ సైడ్లో క్లోజింగ్ బ్యాలెన్సెస్ అండ్ రిటర్న్డ్ గూడ్స్, రిటర్న్డ్ అండ్ వర్క్ ఇన్ ప్రాసెస్, అది సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్ అని రాస్తాం ముందుగా కదా, ఇది ప్రాసెస్. అట్లనే మనం ఇవన్నీ చూసుకుందాం ఎట్లా వస్తున్నాయి అనేసి. ఫస్ట్ ఇది మెటీరియల్ సెంట్ అట్ సైట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ రాసాం డెబిట్ సైడ్, ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్, మెటీరియల్ సెంటర్డ్ సైట్ రాసేసాము. తర్వాత వేజెస్ డెబిట్ సైడ్లో రాస్తాము. ప్లాంట్ ఇన్స్టాల్డ్ అట్ కాస్ట్ అంటే బిగినింగ్లో ప్లాంట్ వాల్యూ ఎంత ఉంది, బిగినింగ్ వాల్యూస్ ఏదైనా డెబిట్ సైడ్లో రాస్తాము. మళ్ళీ క్లోజింగ్ వాల్యూస్ క్రెడిట్ సైడ్లో రాస్తాము, ఓకేనా. అట్లాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్లో రాస్తాం బికాస్ ఇట్స్ ఏ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఇది కూడా డెబిట్ సైడ్ రాస్తాము. ఇక మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్, రిటర్న్ అయినాయి అంటే జస్ట్ లైక్ సేల్స్ రిటర్న్స్ మనం క్రెడిట్ సైడ్లో రాస్తాం. ఇది కొంటేనేమో డెబిట్ సైడ్లో రాస్తాము, రిటర్న్ వస్తే క్రెడిట్ సైడ్. సో మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్ క్రెడిట్ సైడ్. తర్వాత చూడండి, వర్క్ సర్టిఫైడ్, వర్క్ నాట్ సర్టిఫైడ్ ఇవి ఎక్కడ రాస్తాము, ఇక్కడ కాంట్రాక్ట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో వర్క్ ఇన్ ప్రాసెస్ అనేసి ఇది ఇస్తాము, ఇచ్చేసి సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్ అని రాస్తాము. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ ఇక్కడ సర్టిఫైడ్ అమౌంట్ ఇచ్చేసిండు. జనరల్గా 80% సర్టిఫైడ్, 60% సర్టిఫైడ్ అని అంటాడు. ఆ అమౌంట్ ఇవ్వడు, మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంతకుముందు ప్రాబ్లంలో చేసాం కదా క్యాలిక్యులేషన్, ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. వాడు ఇచ్చేశాడు సర్టిఫైడ్ ఇంత, అన్సర్టిఫైడ్ ఇంత అని ఇచ్చేశాడు. సో కాబట్టి మనకు ఆ క్యాలిక్యులేషన్ తగ్గింది. ఆ ప్రాసెస్ ఒకటి, వర్కింగ్ నోట్స్ ప్రాసెస్, వర్క్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సర్టిఫైడ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకని వాడు ఇచ్చేసాడు, ఓకేనా. ఇంకా చూడండి, మెటీరియల్ ఆన్ హ్యాండ్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్లో మెటీరియల్ ఇంత ఉంది. ఫస్ట్ ఏమో మనం కొన్నది ఇంత, ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఇంత ఉంది అంటే దీన్ని ఏం చేస్తాము, కాంట్రాక్ట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాము. అట్లాగే వేజెస్ అక్యూర్డ్, వేజెస్ అక్యూర్డ్ అంటే వేజెస్ ఇంత మనం పే చేయాలి, అవుట్ స్టాండింగ్, దీన్ని ఉన్న వేజెస్కి యాడ్ చేస్తాము. ఇది అడ్జస్ట్మెంట్ కదా, అడ్జస్ట్మెంట్ ఎప్పుడున్నా కానీ మీరు అక్కడ ఒక దానికి ఆ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ దాని దగ్గర ఒక చిన్న స్టార్ మార్కో పెన్సిల్తో ఏదో ఒకటి ఒక కొండ గుర్తు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ స్టార్ మార్క్ వేసాను, అంటే ఆల్రెడీ వేజెస్ పే చేసింది ఇంత, అయితే ఇంకా పే చేయాల్సినవి అక్యూర్డ్ అంటే పే చేయాల్సినవి ఇంత ఉన్నాయి అంటే దీనికి ఇది యాడ్ చేస్తాము, దీనికి ఈ అమౌంట్ యాడ్ చేస్తాము. ఎక్కడ డెబిట్ సైడ్లోనే. అట్లాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అక్యూర్డ్ ఇది కూడా అంతే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ ఇచ్చినవి 4126, దానికి ఇంకా పే చేయాలి ఎంత, 240. ఈ 4126కి 240 యాడ్ చేసి డెబిట్ సైడ్లోనే చూపించుకుంటాము. అందుకని నేను స్టార్ మార్కులు రెండింటికి వేసాను. ఎప్పుడు అడ్జస్ట్మెంట్లు ఉన్నా కానీ కొంచెం ఏదైనా కొండ గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి చూడండి, వాల్యూ ఆఫ్ ప్లాంట్, బిగినింగ్లో ఉన్నాము ప్లాంట్ వాల్యూ అంత 15,000 డెబిట్ సైడ్లో వేసుకుంటాము. ఇది ఎండ్లో సంవత్సరం చివరిలో వాల్యూ ఆఫ్ ప్లాంట్ ఎంత ఉంది ఇంత ఉంది అన్నాడు, దీన్ని క్రెడిట్ సైడ్లో వేస్తాము. ఓపెనింగ్లో బిగినింగ్లో ఉన్న వాల్యూనేమో డెబిట్ సైడ్లో వేస్తాము, ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఉన్న వాల్యూ క్రెడిట్ సైడ్లో వేస్తాము. అర్థమైందా. సో ఇవన్నీ మనం వేసుకుంటాం. తర్వాత ఏమంటున్నాడు, ద కాంట్రాక్ట్ ప్రైస్ ఇస్ 250,000, కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత, 250,000 అంటున్నాడు. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంట్రాక్ట్ 180,000, ఓకేనా. సరే ఇప్పుడు ఇవన్నీ ముందు వీటి ఇవన్నీ మనము ఫస్ట్ కాంట్రాక్ట్ అకౌంట్లో వేసుకుందాము. ఫస్ట్ ఏంటి, మెటీరియల్ సెంట్ అట్ సైట్ ఇది వేసేసాము, మెటీరియల్ సెంట్ అట్ సైట్. ఇక తర్వాత వేజెస్ అన్నాడు, వేజెస్ ఏంటి, ఇది 74. ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందే ఇంగ్లీష్లో చేశాను, టిక్కులు కొట్టి పెట్టాను నేను మీకోసం, మళ్ళీ టిక్కులు తీసేసి
మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే, ఇది అయిపోయింది. ఇది తర్వాత వేజెస్. వేజెస్కి మనం కొండ గుర్తు పెట్టుకున్నాం కదా, అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్నర్ కాలంలో వేసుకున్నాను. ఏంటి అది అడ్జస్ట్మెంటు? వేజెస్ అక్యూర్డ్ ఇంకా పే చేయాల్సింది 2400 యాడ్ చేసాము, చేసి వచ్చిన అమౌంట్ బయట వేసుకున్నాము. తర్వాత ప్లాంట్ ఇన్స్టాల్డ్. బిగినింగ్లో మనం ఎప్పుడు ప్లాంట్ కొన్నా డెబిట్ సైడ్లో రాస్తాం. ప్లాంట్ ఇన్స్టాల్డ్ ఎంత? 15,000 కదా, ఇది వేసేసాము. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇన్నర్ కాలంలో వేసుకున్నా. ఏంటది అడ్జస్ట్మెంట్? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అక్యూర్డ్ ఇంకా పే చేయాల్సినది. పే చేయాల్సిందంటే యాడ్ చేస్తాము, యాడ్ చేసి అమౌంట్ ఆర్డర్ కాలంలో వేసుకున్నాము. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, ఎక్స్పెన్సెసే కదా, డెబిట్ సైడ్. ఓకే, అండ్ మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్, ఇది రిటర్న్ అయినాయి. రిటర్న్ అయినాయి అంటే క్రెడిట్ సైడ్ కదా, ఇక్కడ ఇక్కడ రాసాము మెటీరియల్ రిటర్న్డ్ ఇక్కడ వచ్చింది. దాని తర్వాత వర్క్ సర్టిఫైడ్, వర్క్ నాట్ సర్టిఫైడ్, ఈ రెండు ఫస్ట్ ఐటమ్స్ ఎప్పుడని గుర్తుపెట్టుకోండి. కాంట్రాక్ట్ అకౌంట్లో వర్క్ ఇన్ ప్రాసెస్ అనేసి, దాని పక్కన సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్. సర్టిఫైడ్ ఎంత? 195,000. అన్సర్టిఫైడ్ ఎంత? 4,500 వేసేసుకున్నాము. ఓకేనా, ఇక మనకు అన్సర్టిఫైడ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మెటీరియల్ ఆన్ హ్యాండ్ 31st December, అంటే సంవత్సరం చివరిలో ఉన్న మెటీరియల్. ఇదేమో కొన్నది, బిగినింగ్లో ఉన్నదేమో ఇక్కడ రాసాము, మిగిలిపోయిన మెటీరియల్ అన్నమాట. దీన్ని క్రెడిట్ సైడ్లో రాస్తాం, లైక్ క్లోజింగ్ స్టాక్ అనుకోండి. ఎంత మెటీరియల్ క్లోజింగ్? 1,880 ఇక్కడ రాసేసాము. అట్లాగే ఏంటిది, ఇది అయిపోయింది కదా వేజెస్ అక్యూర్డ్, ఈ రెండు ఆల్రెడీ మనం చేసేసుకున్నాము, అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ రాసేసాం కదా. తర్వాత వాల్యూ ఆఫ్ ప్లాంట్, ప్లాంట్ బిగినింగ్లో మనం కొన్నప్పుడేమో డెబిట్ సైడ్లో రాసాము. ఇది వాల్యూ ఆఫ్ ప్లాంట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్, అంటే క్లోజింగ్ ప్లాంట్ వాల్యూ. ఎప్పుడైనా క్లోజింగ్ ప్లాంట్ ఆఫ్ వాల్యూ కానీ మెటీరియల్ కానీ క్రెడిట్ సైడ్లో ఇస్తాము. సో కాబట్టి దీన్ని మనం క్రెడిట్ సైడ్లో ఇక్కడ వేసుకున్నాము. అన్నీ రాసేసాం కదా, ఇక్కడ ఉన్నాయి అన్నీ మెటీరియల్ కాంట్రాక్ట్ అకౌంట్లో వేసేసుకున్నాము. వేసుకున్నాక కాంట్రాక్ట్ అకౌంట్ క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేయడానికి మన క్రెడిట్ సైడ్ ఇంత ఉంది అమౌంట్, 212,932. దీంట్లోంచి 1, 2, 3, 4, 5 ఈ 5 ఐటమ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. చేస్తే మనకి నోషనల్ ప్రాఫిట్ ఇంత వచ్చింది, 28,275 నోషనల్ ప్రాఫిట్ వచ్చింది. రాగానే ఏం చేయాలి, దీన్ని డెబిట్ నుంచి తీసుకుపోయి క్రెడిట్ సైడ్లో వేసేసేయాలి. ఇమ్మీడియట్గా వేసేసాము. వేసినాక ఏం చేయాలి, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కోవాలి. ఇది వర్కింగ్ నోట్స్లో చూపించుకుంటాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 1/3 2/3 వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం 1/3 2/3? అది ఎట్లా వేసుకుంటాము? బేస్డ్ ఆన్ ద వర్క్ కంప్లీటెడ్. ఎంత వర్క్ కంప్లీట్ అయితే దాని ప్రకారము, మీకు చెప్పాను 25-50 అయితే 1/3 వేసుకుంటామని, 50-90 అయితే 2/3 వేసుకుంటామని చెప్పాము. కానీ మనకి ఈ ప్రాబ్లంలో ఎక్కడ వర్క్ ఎంత కంప్లీట్ అయిందని చెప్పలేదు. ఎందుకంటే సీదా మనకి అమౌంట్ ఇచ్చేసాడు, వర్క్ సర్టిఫైడ్ ఇంత అని ఇచ్చేసాడు, అమౌంట్ ఇచ్చేసాడు, పర్సంటేజ్ అయితే చెప్పలేదు. పర్సంటేజ్ చెప్పినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? ఇది మనకి ఫార్ములా ప్రకారము ఎంత అయింది అని తెలిస్తేనే కదా 2/3 1/3 వేసుకుంటాము. కాబట్టి మనం పర్సంటేజ్ కనుక్కోవాలి ముందు. అర్థమవుతుందా? మనకు పర్సంటేజ్ ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు ఇది కనుక్కోలేము. కాబట్టి ముందు పర్సంటేజ్ కనుక్కుంటాము. పర్సంటేజ్ కనుక్కోవడానికి చిన్న ఫార్ములా, ఈజీ అండి, ఏం కష్టం కాదు. ఫస్ట్ ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ పర్సంటేజ్, ఆర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్, ఎంత వర్క్ కంప్లీట్ అయిందని కనుక్కోవడానికి మనం ఇది ఒక వర్కింగ్ నోట్స్లో చేస్తున్నాం. ఎట్లా అంటే, మనకి కాంట్రాక్ట్ ప్రైస్ 250,000 అన్నాడు కదా, మొత్తం ప్రైస్ కాంట్రాక్ట్ ప్రైస్ 250,000. అంటే ఇదేంటి, 100% కదా, 100% కదా. అందుకని నేను ఇక్కడ రాశాను కాంట్రాక్ట్ ప్రైస్ 250,000 100%. అయితే మనకి అమౌంట్ వచ్చింది కదా, ఎంత వచ్చింది? ఇది వర్క్ సర్టిఫైడ్ ఇంత సర్టిఫై చేశాడు, 195,000 సర్టిఫై చేశాడు. దాని పర్సంటేజ్ ఎంత? మనకి ఇప్పుడు సర్టిఫైడ్ పర్సంటేజ్ కావాలి కదా, కదా సర్టిఫైడ్ పర్సంటేజ్ కావాలి. అందుకని మొత్తం దీని, ఇది 100% కదా మనకు తెలుసు, మరి దీనికి ఎంత అంటే 195,000 వేసుకొని ఇది దీనికి ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాము. మన క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తక్కువ బై ఎక్కువ ఇంటూ 100 అంటారు. మనకు స్కూల్లో నేర్చుకున్నది ఏది, లేకపోతే దీనికి ఇంత కాబట్టి దీనికి ఎంత అంటే ఇదే ముందు వేసుకొని దానిపైన ఇది వేసుకొని ఇంటూ 100 అనండి, అప్పుడు మనకి 78% వచ్చింది. 78% తెలిసింది కదా. ఇప్పుడు మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్కి ఫార్ములా ఏంటి? ఫస్ట్ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఎట్లా వచ్చింది,
78% అంటే 50 to 90 మధ్యలో ఉంది కాబట్టి 2/3, అదే 25 to 50 మధ్యలో ఉండుంటే 1/3 వేసుకునేవాళ్ళం. సో దీని ప్రకారంగా 2/3 వేసుకున్నాము ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఈ ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం నోషనల్ ప్రాఫిట్ ఎక్కడ ఎంత ఉంది, 28,275 వేసాము. ఇంకా 2/3 తెలుసు, 2/3 ఇక్కడ వేసేసాము. అండ్ క్యాష్ రిసీవ్డ్ ఎంత, 1,80,000 వేసాము బై వర్క్ సర్టిఫైడ్. సర్టిఫైడ్ ఎంత, 1,95,000. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తే మనకి 17,400 వచ్చింది. ఇదేంటి, ప్రాఫిట్ ఆర్ లాస్. ఎక్కడ చూపిస్తాం, డెబిట్ సైడ్లో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ రాసిన వర్కింగ్ నోట్స్ 2 అనేసి, మనం వర్కింగ్ నోట్స్ 1 అనేది ఇక్కడ ఎక్కడ రాదు. వర్కింగ్ నోట్స్ 1 అనేది ఏంటి, పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ కనుక్కోవడానికి కోసమే. పర్సంటేజ్ కనుక్కుంటేనే మనకు వర్కింగ్ నోట్స్ 2 చేయొచ్చు, కానీ పర్సంటేజ్ మాత్రం ఎక్కడ అక్కడ రాయం కదా కాంట్రాక్ట్ అకౌంట్లో. అందుకని ఇది ఓన్లీ సపోర్టింగ్ ఫర్ ద వర్కింగ్ నోట్స్ 2. ఓకేనా? సో ఇది వచ్చినది, ఈ 17,400 ఇక్కడ వేసుకున్నాము. ఇది ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాము కదా, 28,275 మైనస్ ఇది, అంటే మనకు వచ్చింది 10,875. దీన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము, వర్క్ ఇన్ ప్రాసెస్ రిజర్వ్ అకౌంట్. సో దీన్ని, ఇదేంటిది బ్యాలెన్సింగ్ ఫిగర్. అర్థమైంది ఇప్పటిదాకా కాంట్రాక్ట్ అకౌంట్, క్లియరే? ఏం లేదు, టెన్షన్ ఏం పడక్కర్లేదు. మామూలు సింపుల్ ప్రాబ్లం, అంత ఇంతకంటే ఈజీ ప్రాబ్లం కాస్ట్ అకౌంటింగ్లో దొరకదు మీకు. ఈ కాంట్రాక్ట్ అకౌంట్ కంటే ఈజీ చాప్టర్ ఇంకోటి దొరకదు. ఇంకొకటి, ఇక్కడ కాంట్రాక్ట్ అకౌంట్ అయిపోయింది కదా, ఇంకోటి కాంట్రాక్ట్ అకౌంట్ అడిగాడు. కాంట్రాక్ట్ అకౌంట్ చాలా సింపుల్ అండి, మనం ఒకటే ఒక ట్రాన్సాక్షన్ రాస్తాము. ఏంటది అంటే కనుక, ఇది క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంట్రాక్ట్ అని చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ నుంచి మనకు క్యాష్ వచ్చింది, వచ్చినప్పుడు దాన్ని మనం ఎంటర్ చేయాలి. ఎంట్రీ ఏమొస్తుంది తెలుసా, కన్సైనర్ నుంచి డబ్బులు వస్తాయి కదా. వచ్చినప్పుడు రాసేవాడు కదా కన్సైనర్, ఏమని రాసేవాడు, క్యాష్ అకౌంట్ ఎటాటు కన్సైనీ అని రాసేవాడు కదా. అట్లనే ఇక్కడ కూడా అంతే, కాంట్రాక్ట్ నుంచి డబ్బులు వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ రెండింటిలో ఒకటే కదా. సో బ్యాంక్ అకౌంట్ అనుకుంటుంది, బ్యాంక్ అకౌంట్ ఎటాటు కాంట్రాక్ట్ అకౌంట్. ఎందుకు వస్తుంది ఇది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మనకు వస్తుంది డబ్బులు. ఎక్కడి నుంచి వస్తున్నాయి, కాంట్రాక్ట్ నుంచి వస్తున్నాయి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ సైడ్లో క్రెడిట్ ద గివర్ ఎవరు ఇస్తున్నారు, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు. సో కాబట్టి ఈ ఎంట్రీ, ఈ ఎంట్రీని మనం ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తాం. కాంట్రాక్ట్ ఏమయ్యాడు, ఇక్కడ క్రెడిట్ అయ్యాడు, క్రెడిట్ సైడ్లో బ్యాంక్ అని రాస్తాం, బై బ్యాంక్. ఎంత వచ్చింది అమౌంట్, 1,80,000. కాంట్రాక్ట్ ఎంత ఇచ్చిండో అదే అమౌంట్ను బై బ్యాంక్ అనేసి ఇక్కడ రాస్తాము. దెర్ ఈజ్ నథింగ్ టు పోస్టింగ్, ఏం లేదు ఇక్కడ రాయనికి. సో ఏం లేదు కాబట్టి 2 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్, అంతే, క్లోజ్ చేసేది అకౌంట్. ఎవ్రీ టైమ్ కాంట్రాక్ట్ అకౌంట్ ఇంతనే, కాంట్రాక్ట్ ఎంత పే చేసాడు చూసుకోండి, ఆ అమౌంట్ని క్రెడిట్ సైడ్లో రాయండి, డెబిట్ సైడ్లో 2 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్, అంతే. ఈజీనే కదా, ఏం లేదు, చాలా ఈజీ. ఏదన్నా మనం కొంచెం అర్థం చేసుకొని ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, ఓకేనా? ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ప్రాబ్లం అర్థమైతే మీరు వీలైతే ఇది వితౌట్ లుకింగ్ అట్ ద సొల్యూషన్ వర్కౌట్ చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా ఇంకొక కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. బై ద వే, ఈ వీడియోస్ అన్ని మీ అందరి కోసమే కష్టపడి చేస్తున్నాను, ఇంగ్లీష్లో చేసి మళ్ళీ తెలుగులో చేస్తున్నాను. సో తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, ప్రాక్టీస్ బాగా చేయండి. స్టే కరెక్టెడ్, గుడ్ లక్.